గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి బ్రదర్గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన టాలెంట్తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. హిట్ ఫ్లాప్స్తో పని లేకుండా ఫ్యాన్స్ అనుసరించే హీరోల్లో పవన్ అగ్రస్థానంలోనే ఉంటారు. అంతలా అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని మనవరాలు హీరోయిన్ ఈవీవి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. 2 కోట్ల ఖర్చు చేసి 2.7 కోట్లు వచ్చింది. తర్వాత రాశి హీరోయిన్గా గోకులంలో సీతా మూవీ చేశాడు. 3 కోట్లు ఖర్చు పెడితే 4 కోట్ల దాకా వచ్చింది. 1998లో వచ్చిన సుస్వాగతం పవన్ కెరియర్ ని మార్చేసింది. 3.2 కోట్ల బడ్జెట్ పెడితే 6 కోట్ల వరకు వచ్చింది. ఆ తర్వాత తొలి ప్రేమ మూవీ పవన్ కి యూత్ లో క్రేజ్ పెంచింది. 4.6 కోట్ల ఖర్చు చేస్తే 10 కోట్లను పైనే వసూలు చేసి బ్లాక్ బాస్టర్ అయ్యింది. 1999లో వచ్చిన తమ్ముడు మూవీ మంచి హిట్ కొట్టింది. 6 కోట్లు ఖర్చు చేస్తే 11 కోట్లకు రాబట్టింది. ఇక 2008లో వచ్చిన బద్రి పవన్ కెరియర్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 10 కోట్లతో తీస్తే 22 కోట్ల కలెక్షన్స్ వచ్చింది. ఆ తర్వాత కృషి సినిమా మరో బ్లాక్ బస్టర్ కొట్టింది. 15 కోట్లు బడ్జెట్ పెడితే ఏకంగా 24 కోట్ల పైగా సాధించింది. 2003లో జానీతో తనకు తానే డైరెక్ట్ చేసుకుని వదిలిన జానీ సినిమా నిరాశపరిచింది. 20 కోట్లతో తీస్తే 9 కోట్లు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత గుడుంబ శంకర్ యావరేజ్ 20 కోట్లు పెడితే 18 కోట్లే వచ్చాయి. ఇక 2005లో వచ్చిన బాలు యావరేజ్ గానే ఉంది. 20 కోట్లు పడితే 23 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 2006లో వచ్చిన బంగారం మూవీ కూడా యావరేజ్గా నిలిచింది. 16 కోట్లతో తీస్తే 24 కోట్ల వరకు తెచ్చిపెట్టింది. 2006లో తమిళం మూవీ ఆధారంగా వచ్చిన అన్నవరం మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. 20 కోట్లకు 21 కోట్లు వసూలు చేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన జల్సా దుమ్ము రేపింది. 25 కోట్లు పడితే 29 కోట్లను పైనే వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది. 2010లో వచ్చిన కొమరం పులి ఫ్లాప్. 30 కోట్ల బడ్జెట్కి 16 కోట్లు మాత్రమే వచ్చాయి. 2013లో హిందీ రీమేక్గా వచ్చిన తీన్మార్ మూవీ 32 కోట్లతో తీస్తే 25 కోట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత వచ్చిన పంజా డిజాస్టర్ అయ్యింది. 34 కోట్లకు గాను 19 కోట్లే వచ్చాయి. ఇలా ఫ్లాప్లతో నడుస్తున్న సమయంలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. 34 కోట్లకు గాను 62 కోట్లు వసూలు చేసింది. కెమెరామాన్ గంగతో రాంబాబు యావరేజ్ 25 కోట్లకు 37 కోట్లు తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ బ్లాక్ బస్టర్. తెలుగు ఇండస్ట్రీలోనే భారీ హిట్. 55 కోట్లు పెడితే ఏకంగా 75 కోట్లకు పైనే వసూలు చేసింది. అయితే తర్వాత వచ్చిన గోపాల గోపాలన మల్టీస్టారర్ సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు అజ్ఞాతవాసి ఆశాజనకం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆ ఛానల్.